వైసీపీ ప్రభుత్వంలో చేనేత రంగం సంక్షోభంలోకి కూరుకుపోయిందని 60 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించకపోవడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 134వ రోజు గురువారం వెంకటగిరిలోని బంగారుపేటలో సాగుతుంది. ఈ సందర్భంగా బంగారుపేటలోని చేనేత కార్మికులు యువనేతను కలిసి పలు సమస్యలు తెలిపి వినతిపత్రం అందజేశారు. వెంకటగిరి చేనేత పరిశ్రమ ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత ముడి సరుకులు తయారైన చీరలపై జీఎస్టీ రద్దు చేయాలని కోరారు. ఇందుకు లోకేష్ స్పందిస్తూ టీడీపీ ప్రభుత్వ హయాంలో చేనేతలకు 110 కోట్ల రుణమాఫీ చేశామని, నూలు సిల్క్ సబ్సిడీ ఇచ్చామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే చేనేత వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా జీవో తెస్తామని భరోసా కల్పించారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.